करोना ప్రభావంతో విధించిన లాక్డౌన్ నియమ నిబంధనలను సక్రమంగా అమలు పరచడంలో విజయనగరం జిల్లా శృంగవరపుకోట పరిధిలో గల బొడ్డవర చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ రాజకుమారి అకస్మాత్తుగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుకు సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠకు జిల్లా సరిహద్దుల విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలని అన్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము 6 గంటలలోపు వస్తున్న వారిని నియంత్రించడానికి వీరిద్దరూ నిరంతర గస్తీ నిర్వహించాలని అన్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా ఒక యమధర్మరాజు ఇవన్నీ పెట్టి వాటిని చాలా ఎలర్ట్గా చేస్తున్నారండి. మేము కూడా బాగానే కోఆపరేట్ చేస్తున్నాం. వెహికల్స్ కూడా మన వాళ్ళు పెట్టి బాగానే చేస్తున్నారు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో చూసుకొని ఇక్కడ వరకు ఆ ప్రిస్క్రిప్షన్ కానీ లేకపోతే ఫిజికల్ కండిషన్ కానీ చూస్తే తెలుస్తుంది కదా, దాన్ని బట్టి అలౌ చేయండి. మిగతా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంప్లాయీస్ని కూడా అలౌ చేయండి. ఇక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. అంటే ఎలా చేయొద్దు అంటే మీకు ఒకటే ఉదాహరణ, ఇవాళ ఉదయం 4:30కి ఇసుక ట్రాక్టర్ పట్టుకున్నారమ్మా. అంటే అంత ఎలర్ట్గా ఉన్నారు, చాలా ఎలర్ట్గా చేస్తున్నారండి. పెట్టి బాగానే చేస్తున్నారు. 3 వెహికల్స్ పెట్టారమ్మా. ఇది కలిసి చేయాల్సినటువంటి సందర్భం.